సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 9666-365-365. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను నెల్లూరు సిటీలో ఉన్నాను. ఇక్కడ ప్రజలు ఏ పార్టీ వైపు ఉన్నారని వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మనతో కొద్దిమంది ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. ఏం సార్, ఎట్లా ఉంది మన నెల్లూరు సిటీ? వచ్చేసి బయట పైన చూస్తేమో సూర్యుడు భగభగం అంటా ఉన్నాడు, ఇక్కడ రాజకీయ వేడి కూడా అట్లానే ఉంది. ఏపీలో ముఖ్యంగా నెల్లూరుకు సంబంధించి ఎట్లా ఉంది సార్? నెల్లూరు సంబంధించింది 100కి 100 పాలు తెలుగుదేశము. చాలా చాలా అభివృద్ధిగా మంచి మెజార్టీతో వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని నేను చెప్తున్నాను. ఎందుకు సార్ అంత ధీమా ఏంటంటే ఇక్కడ టీడీపీనే వస్తుందని చెప్పి? టీడీపీ అని వచ్చేది అంటే ఎందుకు ధీమా అని అంటే, జగన్ గారు ఎన్నుకున్న కార్యక్రమాలు అన్నీ ఫెయిల్యూర్ అయినాయి. అది మేము చెప్పిన దానికన్నా మీ ఛానల్ కూడా బాగానే తెలుసుంటుంది. కానీ అలజడి ఎంత ఘోరమైనదని అంటే, అలజడి అనేది ప్రజల్లో అది ఇమిడిపోయి ఉంది. ఎంత ఘోరంగా ఉంది అనే దాని మీద మేము చెప్పేదానికన్నా ఎంత, అది మా పార్టీ గురించి మేము మాట్లాడటం లేదు కానీ ప్రజల నాడి చెప్తున్నాం మేము. టీడీపీ అధికారంలోకి రావాలని చెప్పేసి మీ మాటల ద్వారా చెప్తా ఉన్నారు. ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే జరిగే అభివృద్ధి ఏంటి ఇక్కడ నెల్లూరుకి సంబంధించి? అంటే ఏ అభివృద్ధి ఆగింది, ఏం కావాలని కోరుకుంటా ఉన్నారు నెల్లూరు ప్రజలు? పేద ప్రజలు పనులు ఆగిపోయినాయి, మెయిన్ కూలి పనులు, బయలుదేరి పనులు ఆగిపోయినాయి. మా బోటి ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకోలేని పరిస్థితి. ఇప్పుడు ఇసుక ఎంత ఉందనేది మేము చెప్పిన దానికి మీకే తెలుస్తుంది. టీడీపీ ప్రభుత్వంలో ఏ విధంగా ఉండింది అనే దాని మీద అందరికీ తెలిసిన విధ విధానాలే. కాబట్టి మేము చెప్పేది ఏంద్రా అంటే, మీరు అడిగేదానికి మేము చెప్పే మాట కాదు. టీడీపీ రావడానికి కారణాలు ఏంద్రంటే, మేము లేబరు ఎంతో నలిగిపోతున్నారు, ఎదుగుదల లేదు, వాళ్ళకి రాబడి లేదు, పనులు లేక అలమటించిపోతున్నారు. ఇదొకటి మేము చెప్పబోతున్నాం మీకు. ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయండి? అంటే మామూలుగా ఇప్పుడు ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య ఇది మీరు చెప్పేది. లోకల్గా మీరు అభివృద్ధి ఏం కావాలనుకుంటా ఉన్నారు? మాకు అభివృద్ధి కావాల్సిందంటే మెయిన్ ఆ బెల్ట్ షాపులు ఎత్తమానండి చాలు. మాకు అభివృద్ధి ఏంటంటే కావాల్సిందే బెల్ట్ షాపులు. బెల్ట్ షాప్ పరిస్థితి ఎట్టుందిరా అంటే, క్యూలు నిలబడుకొని ఆ వచ్చిన డబ్బులు వాటికి పెట్టేస్తున్నారు. జగన్ గారు ఏమన్నారు, విడత వారికి ఎత్తేస్తానన్నారు. ఎత్తలా, ఏ విధంగా ఉండాలంటే ఆ మందు తాగి ఎండలకి ఎంతోమంది చచ్చిపోతున్నారు సార్, అర్థం చేసుకోండి. అభివృద్ధి కార్యక్రమం అంటే టీడీపీ వస్తే ఆ బెల్ట్ షాప్ ఉండదు, ఆ మందులు ఉండవు, భూమి భూములు డామ్ డూమ్లు ఇలాంటివి ఉండవు. ఒకవేళ వచ్చినా మా టీడీపీ వస్తుంది కాబట్టి, కానీ ఇలాంటి మందు ఉండదు. ఏది జగన్ గారు తయారు చేసే మందు మటుకు ఉండదండి. ఇది ప్రత్యేకంగా చెప్తున్నా నేను, జగన్ గారు తయారు చేసే మందు మటుకు అమ్మరు. ఆ బ్రాండ్ అనేది తీసేస్తారు. స్పష్టంగా మాట్లాడుతున్నాను, వినండి. ఇలాంటివి ఉండవు, ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఈ రాష్ట్రానికి పట్టిన గతి ఇది. ఇలాంటివి ఉండవు. ఈ 13 జిల్లాలో ఆ మందు అనేది తీసేస్తారు. అదేనండి, నేను మెజార్టీతో ఇక్కడ నారాయణ గారు గెలిచే విధంగా ఉన్నారు సార్. మెజార్టీ అంటే అది మాకు తెలిసి ఒక 40,000 మెజార్టీతో రావచ్చు. 40,000 గతంలో దాదాపుగా 2,000కి చేరువలు అంటే ఒక 1,800 ఓట్లతో ఓడిపోయినట్లు తెలుస్తూ ఉంది. ఆ ఓటమి కారణం ఏంటి, ఏమై ఉండొచ్చు? కారణం అంటే అప్పుడు ఫ్యాన్ బలి తిరిగిందండి. టోటల్గా 13 జిల్లాల్లో మామూలుగా అయితే ఫ్యాన్కు ఉండే నెంబర్లు 1, 2, 3, 4 ఉంటుంది. కానీ 2019లో ఉన్న నెంబర్లో 12 నెంబర్లు ఉండింది. దానివల్ల హై స్పీడ్ ఎక్కువైపోయి ఆ విధంగా మెజార్టీ వచ్చింది. ఇప్పుడు ఆ స్పీడ్ లేదండి. ఇప్పుడున్న స్పీడ్ వచ్చి 1 ఉంది. అంటే 12 నుంచి ఎంతవరకు శాతం తగ్గిందంటే 1% వచ్చింది. అలాంటప్పుడు ఇక్కడ మెజార్టీ కూడా పెరుగుతుంది నారాయణ గారికి. నారాయణ గారికి ఒక్కరికే కాదండి, ప్రతి రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని స్థానాల్లో గెలిచే విధంగా ఉందండి? మాకు తెలిసి మేము అనుకునే 175 స్థానాల్లో మాకు వచ్చే స్థానాలు 150 స్థానాలు వస్తాయని మా ఒక అంచనా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.